అందరూ నమస్కారం. ది శివకృష్ణ, యువర్ 90s కిడ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మనం ఈ మాట చాలాసార్లు విని ఉంటాం, ఎస్పెషలీ ఏజ్డ్ పీపుల్. చాలామంది ఒక 50-60 క్రాస్ అవ్వగానే మా చాప్టర్ అయిపోయింది, మేము ఇంకేం చేయగలము, మేము అన్నీ చేసేసాము, ఇంకా మేమేం చేయలేమని చెప్పి చాలాసార్లు ఈ మాట వినుంటారు మీరు, ఈవెన్ ఫ్రమ్ యువర్ ఓన్ ఫాదర్స్ కూడా, వాళ్ళ దగ్గర నుంచి కూడా. కానీ ఈ వరల్డ్లో సాధించిన వాళ్ళు, పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు చూస్తే అందరూ ఎవరు పుట్టుకతో అవ్వలేదండి. అందరికి ఒక టైం, ఒక ఏజ్, ఒక టైం వచ్చింది. అండ్ దట్ టు 60 ఇయర్స్ తర్వాత అచీవ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వరల్డ్లో. నేను కొంతమంది ఎగ్జాంపుల్స్ చెప్తాను. మెక్డానల్డ్స్ అంటే అందరూ తెలుసు, ఫేమస్ బర్గర్ షాప్ అని అందరికీ చాలా ఇష్టమైనది. సో దాన్ని కనబెట్టిన ఆయన రేమండ్ క్రాక్. ఈయన వచ్చి అమెరికాలో పుట్టారు. మెక్డానల్డ్స్ ఫ్రాంచైజ్ తీసుకొని స్టార్ట్ చేసేటప్పుడు ఆయన ఏజ్ వచ్చి 52 ఇయర్స్, 52 సంవత్సరాలు. సెకండ్లీ, కేఎఫ్సి గురించి అందరు తెలిసే ఉంటుంది, కెంటకీ ఫ్రైడ్ చికెన్ అని చెప్పి. సిటీలో ఉన్న వాళ్ళకి, ఈవెన్ టౌన్స్లో కూడా వచ్చేసింది చాలా. కేఎఫ్సి చికెన్ అంటే అందరికి అంత ప్రాణం, అంత చాలా ఇష్టం. కానీ ఈ రెసిపీ, ఆ కేఎఫ్సి రెసిపీని ఫస్ట్ కనబెట్టిన ఆయన పేరు వచ్చి కొలోనల్ శాండర్స్. ఈయన కూడా అమెరికన్ ఆయనే. ఈయన ఫస్ట్ కేఎఫ్సి ఆ రెసిపీ కనబెట్టినప్పుడు, దాన్ని పబ్లిసైజ్ చేసి ఒక రెస్టారెంట్ కింద స్టార్ట్ చేస్తాం అనుకున్నప్పుడు ఆయన ఏజ్ వచ్చి 62 ఇయర్స్, 62 సంవత్సరాలు. అమెరికా వరకు ఎందుకు? ఇండియాలో ఒక 100 అబౌ, దగ్గర దగ్గర 109 ఇయర్స్, ఆయన నేమ్ వచ్చి ఫౌజా సింగ్. ఈయన వచ్చి పంజాబ్ బాను, మళ్ళీ 1990స్లో లండన్కి ఎమిగ్రేట్ అయ్యారు. ఇప్పుడు వచ్చి ఆయనకు బ్రిటిష్ సిటిజన్షిప్ వచ్చింది. ఆయన వచ్చి యాక్చువల్గా వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు ఇద్దరు ముగ్గురు చనిపోయిన వల్ల ఆయనకి ఇంకా లైఫ్లో అందరూ వదిలి వెళ్ళిపోయిన వల్ల ఆయన ఒక ఫోకస్తో, ఆయన ఒక డిటర్మినేషన్తో మ్యారథాన్, అంటే మ్యారథాన్ అంటే ఈ రన్నింగ్ రన్నింగ్ కాకుండా కొంచెం స్లో రన్నింగ్ టైప్లో చాలా కిలోమీటర్స్ వాళ్ళు పరిగెడతారు. ఫస్ట్ మ్యారథాన్ ఆయన చేసింది వచ్చి 89 ఇయర్స్, అప్పుడు వరల్డ్ రికార్డ్ చేశారు. అట్ ది ఏజ్ ఆఫ్ 89, 89 సంవత్సరాల్లో ఆయన మ్యారథాన్ గెలిచారు. ఇప్పుడు కూడా లండన్లో ఆయనకి చాలా పెద్ద పేరు. ఇప్పుడు అబౌ 100 ఆయన ఏజ్, ఇంకా ఆయన చేస్తున్నారు. హీఈస్ నోన్ యాజ్ ద సూపర్ మ్యాన్ ఆఫ్ సిక్స్. సో ఇలాగ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏజ్ అయిపోయిందని చెప్పి ఊరికే కూర్చోలేదే. దే డింట్ గెట్ లేట్ బ్యాక్ అండ్ దే డింట్ రిలాక్స్ లైక్ అదర్ పీపుల్. వాళ్ళకి లైఫ్లో సాధించాలి అని ఒక గట్టి పట్టుదలతో ఈవెన్ 60 ఇయర్స్, 70 ఇయర్స్, 80 ఇయర్స్, 100 ఇయర్స్ అయినా కానీ ఏజ్ ఇస్ జస్ట్ అ నెంబర్ అని చాలాసార్లు ప్రూవ్ చేశారు వీళ్ళందరూ. మన కేరళలో 105 ఇయర్స్ భగీరథి అమ్మ, పెద్దావిడ క్లాస్ 4 ఎగ్జామ్స్ పాస్ అయ్యారు అట్ ద ఏజ్ ఆఫ్ 105. జస్ట్ థింక్, వాళ్ళ వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ అలర్ట్నెస్, వాళ్ళ చదివే ఇది ఆ ఏజ్లో. ఇప్పుడే మనం అన్నిటికీ టైర్డ్ అయిపోయాము, చాలా టైర్డ్గా ఉంది, మనకేమీ అర్థం, మాకు మెమరీ సరిగా లేదు, సరిగా గుర్తు రావట్లేదు అంటున్నారు. బట్ ఈ ఉమెన్, దిస్ గ్రేట్ లేడీ అట్ ద ఏజ్ ఆఫ్ 105 హ్యాస్ అచీవ్ సో మచ్. సో వీళ్ళందరికీ నాకు తెలిసి ఒకటే సూత్రం, ద ఫార్ములా ఆఫ్ ట్రిపుల్ పీస్, ప్యాషన్, పర్సివియరెన్స్, పర్స్పెక్టివ్ ఆన్ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్. ఈ ప్యాషన్ అనేది ఖచ్చితంగా అందరికీ ఉండాలి, ఉంటుంది. మనకి ఏదైతే ఇష్టమో దాని గురించి రాత్రి పగళ్ళు కష్టపడి, సారీ ఇష్టపడి, మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేస్తామో దాన్నే ప్యాషన్ అంటారు. వీళ్ళు ఒక్కొక్క వాళ్ళ ఫీల్డ్లో ఒక్కొక్క వాళ్ళు సక్సెస్ అయ్యారు బికాస్ వాళ్ళకి అర్థమైంది మనం ఈ ఫీల్డ్లోనే పైకి వస్తామని చెప్పి. అండ్ దే కెప్ దర్ ఫుల్ ఫోకస్ ఆన్ దట్ ఫీల్డ్ అండ్ అంత కష్టపడ్డారు, అంత పైకి వచ్చారు. సెకండ్లీ, పర్స్పెక్టివ్ ఆన్ లైఫ్.
పర్స్పెక్టివ్ అంటే మనము ఐ మీన్ ఈ వరల్డ్ని ఎలా చూస్తామో మన మన కంటి నుంచి ఎలా చూస్తామో దాన్ని పర్స్పెక్టివ్ అంటారు. అది చిన్న అనుకుంటే చిన్నది, పెద్దది అనుకుంటే పెద్దది. సో అలాగా, సో నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ ద ఐడియా అండ్ ద ఫోకస్ అండ్ డిటర్మినేషన్. వీళ్ళందరికీ పాసిబుల్ అయినప్పుడు మనకి డెఫినెట్గా పాసిబుల్ ఏది. థర్డ్లీ, పర్సీవిరెన్స్ ఆర్ పర్సిస్టెన్స్ అంటే ఇంకా పట్టుదల అంటారు. దీన్ని అసలు ఎలాగైనా అటు ఎనీ కాస్ట్ వీ షుడ్ అచీవ్ ఇట్, బీట్ ఎనీ కష్టాలు, ఎనీ ఆబ్స్టకల్స్ రాని, ఎన్ని కష్టాలు రాని, బట్ స్టిల్ ఐ విల్ అచీవ్ అని చెప్పి అంత పట్టుదలతో పనిచేశారు కాబట్టి వీళ్ళందరూ ఇంత పైకి వచ్చారు. హెన్రీ బర్న్స్టైన్ ఆయన అమెరికాలో ఒక పెద్ద ఆథర్. ఆయన ఫస్ట్ బుక్ రిలీజ్ చేసేటప్పుడు అనేది వచ్చి 97 ఇయర్స్. జస్ట్ ఇమాజిన్, 97 సంవత్సరాలు ఒక బుక్ రిలీజ్ చేస్తున్నాడు. అది లైఫ్లో ఫస్ట్ బుక్. వీళ్ళందరికీ ఏజ్ అయిపోయింది. వీళ్ళు కూడా ఏజ్ ఏజ్ పీపులే, కానీ వాళ్ళు అనుకోలేదు అలాగా. బికాస్ అలా అనుకోవడంలోనే మీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బాడీకే, ఓన్లీ ద హ్యూమన్ బాడీ హ్యాస్ లిమిట్స్, ఆర్ మైండ్ డజన్ హ్యావ్ లిమిట్స్. ద బాడీ క్యాన్ విత్స్టాండ్ ఎనీథింగ్, ఇట్స్ ఓన్లీ ద మైండ్ యూ హ్యావ్ టు కన్విన్స్ అంటారు. మన మైండ్ని ప్రిపేర్ చేస్తే మనం ఎంత ఎత్తుగానే ఎదగచ్చు. సో దాని గురించి ఈ వీడియోలో ప్రత్యేకంగా వీళ్ళు ఎగ్జాంపుల్స్తో చెప్తామని ఐ డిసైడెడ్ అండ్ ఐ మేడ్ ఎ వీడియో ఆఫ్ ఇట్. సో రిమెంబర్ దిస్, ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్. లివ్ ఫర్ నథింగ్ ఆర్ డై ఫర్ సంథింగ్, దట్స్ ద మెసేజ్ ఐ వాంటెడ్ టు కన్వే త్రూ దిస్ వీడియో. అండ్ ఇంకెప్పుడైనా ఎవరైనా నాకు ఏజ్ అయిపోయిందిరా, ఇంకా నేనేం చేయగలరా అంటే వాళ్ళకి వీడియో చూపించండి. వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. ఇంత గ్రేట్ అచీవ్ చేసిన పీపుల్, వాళ్ళు చేసినప్పుడు మనము చేయగలుగుతాం. వి జస్ట్ హ్యావ్ టు హ్యావ్ ద ఫోకస్ అండ్ డిటర్మినేషన్ టు డూ ఇట్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఏమేమి వీడియోస్ నేను చేయాలి, ఎలా చూడాలనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను దాన్ని చదువుతాను డెఫినెట్లీ. అండ్ యాజ్ ఆల్వేస్ సే, ఈట్ హెల్తీ, మేక్ హెల్తీ ఫుడ్ చాయిసెస్ అండ్ కీప్ రీడింగ్ అండ్ రీడింగ్ అండ్ ఇంక్రీజ్ యువర్ IQ గైస్. థ్యాంక్ యూ. శివకృష్ణ సైనింగ్ ఆఫ్. బై, సీ యూ ఆల్, టేక్ కేర్.